మన చరిత్రలో చెప్పేకి రెండు స్టోరీస్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ మనకి ఫ్యూచర్ ఇప్పుడు మన పాస్ట్లో అయినా టూ డిఫరెంట్ స్టోరీస్, విచ్ ఇస్ వన్ ఇస్ మహాభారత అండ్ అదర్ వన్ ఇస్ రామాయణ. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ అవర్ లైఫ్. సో అవి కొంతమంది మిథాలజీలో అవి ఫిక్షనల్ అని చెప్తాను అనమాట. లైక్ మనకి హిందూస్ అయితే ఎవరు అట్లా చెప్పరు, కానీ ఇఫ్ యూ గో ఫర్ క్రిస్టియానిటీ ఆర్ ముస్లిం, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ అదర్ కంట్రీస్, ఫ్యూ పీపుల్ సే దట్ సమ్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ ఫిక్షనల్ అండ్ మనం కూడా వేరే వాళ్ళని అంటూ ఉంటాం. బట్ ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ విల్ ప్రూవ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ద ప్లేస్ విచ్ యూఆర్ గోయింగ్ త్రూ నౌ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రూఫ్ ఆఫ్ అవర్ పాస్ట్ విచ్ ఇస్ రామాయణ. సో మనం ఎప్పటి నుంచో వర్షిప్ చేసే హనుమంతుడు పుట్టింది ఇక్కడే, అండ్ తన జన్మ మొత్తం బాల్యం గడిపింది ఇక్కడే. అండ్ మనం ఎప్పటి నుంచో వింటున్న స్టోరీస్లో ఏంటంటే మన వాళ్ళ ఇంటి నుంచి యూనివర్స్కి వెళ్ళి అక్కడ ఉన్న సన్నని తినడానికి మ్యాంగో అని తినడానికి వెళ్ళింది అని అంటారు కదా. సో అక్కడ నుంచే ఆ హనుమాన్ అనేది వెళ్ళాడనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ రాముడు వాలిని చెప్పింది ఇక్కడే, అండ్ సుగ్రీవుడికి రాజ్యం అప్పగించింది ఇక్కడే. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ కిష్కింద. లైక్ మన రామాయణంలో ఉన్న కిష్కింద కాండకి అందరికి వెల్కమ్. దిస్ ఇస్ మెయిన్లీ లైక్ ఈ వీడియో ఇస్ ఆన్ అంజనాద్రి హిల్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేస్ విచ్ ఐ హ్యావ్ ఎవర్ గోన్ త్రూ ఇన్ మై లైఫ్ ఇస్ అంజనాద్రి బెట్ట, విచ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్. బర్త్ ప్లేస్ ఆఫ్ హనుమాన్ అని ఎందుకంటున్నాం అంటే లైక్ వీ ఇక్కడ మనకి సరౌండింగ్స్లోనే మనకి ఆల్మోస్ట్ రామాయణంలో కిష్కింద కాండ అంతా జరిగింది. లైక్ మనకి మన స్టోరీస్ ప్రకారం అయితే హనుమంతుడికి మన సీతాదేవి యొక్క ఏమంటారు హారం దొరికినప్పుడు అది రాముడికి చూపించి వెరిఫై చేసుకునేది ఇక్కడే. అండ్ ఇక్కడ నుంచే వానర సైన్యం స్టార్ట్ అయిందనమాట. లైక్ వాట్ ఎవర్ వానర సైన్యం వేసే మొత్తం ఆర్మీ అనేది అంతా ఇక్కడే. ఇక్కడ వాలిని చంపిన గుడి ఉంది అండ్ వాలి సమాధి గుడి ఉంటుంది సేమ్ సరౌండింగ్స్. బట్ ఐ హ్యావ్ లెస్ టైమ్ సో ఐ హావెంట్ కవర్డ్ దోస్ అండ్ వాట్ ఐ కవర్డ్ ఇస్ అంజనాద్రి బెట్ట. సో దిస్ ఇస్ ద వర్షిప్ ప్లేస్ ఫర్ లార్డ్ హనుమాన్. ఇప్పటికీ మనం నమ్మలేము, దిస్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్, లైక్ ఎవ్రీవన్ సేస్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రూఫ్ అని అంటారు కదా. సో హియర్ వెన్ యూ గో దేర్ యూ విల్ ఫైండ్ ఐ స్టోన్. లైక్ ఈ కొండ ఎక్కడానికి అయితే చాలా కష్టం. లైక్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ట్రెక్కర్ ఆర్ ఇఫ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్ ట్రెక్కింగ్ మీకు చాలా టైం పడుతుంది. లైక్ కంప్లీట్లీ మనం అయితే కొండ కింద నుంచి కొండ పైన వరకు 575 స్టెప్స్ ఎక్కాలి. 575 స్టెప్స్ ఎక్కితే అరౌండ్ 1500 ఫీట్స్ పైన ఈ అంజనాద్రి బెట్ట అని ఉంటుంది ద మోస్ట్. అండ్ నాకు అక్కడ స్టన్నింగ్ అనిపించేది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ప్రూఫ్. అయితే రామసేతు ఇస్ వన్ ఆఫ్ ద అదర్ ప్రూఫ్ వేర్ వి శ్రీలంక అండ్ ఇండియా ఇస్ కనెక్టెడ్ బై ఎ పర్టిక్యులర్ బ్రిడ్జ్. సో దాన్ని రామసేతు అంటాం కదా. సో ఆ రామసేతులో యూజ్ చేసిన ఒక స్టోన్ విచ్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్ విల్ బీ అవైలబుల్ ఎట్ అంజనాద్రి బెట్ట అనమాట. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద వీడియో, లైక్ ఈ వీడియోలో నేను మాట్లాడుతుంటే మీకు ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ బికాస్ మనం ఎప్పుడైనా స్టోరీస్లో అంటాం లైక్ స్టోన్ అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది అంటే లైక్ ఇట్స్ నాట్ ఏ ఫ్యాక్ట్. స్టోన్ ఏదైనా మనం ఇట్లా రాయిస్తే మాత్రం అది బయటకు రాదు కదా. బట్ ఐ వాజ్ రియల్లీ షాక్డ్ దట్ ఐ ఫౌండ్ రియల్లీ ఐ విత్ మై ఐస్ ఐ హ్యావ్ సీన్ ఇట్ లైక్ ఇట్ వాస్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. అండ్ ఇది మస్ట్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అండ్ ఇఫ్ యూ ఆర్ వాన్ అ గో టు హియర్ లైక్ విఠలేశ్వర టెంపుల్, లైక్ విజయ విఠలేశ్వర టెంపుల్ తర్వాత మీకైతే బోట్ సర్వీస్ ఉంటుందని నీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టాను. నేను బైక్ తీసుకొని వెళ్ళాను, లైక్ బైకే రివర్ క్రాస్ చేశాను. లైక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అక్కడ నుంచి మీకు 2-3 కిలోమీటర్స్లోనే అంజనాద్రి బెట్ట ఉంటుంది. అండ్ నేను ఇక్కడికి వెళ్ళినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా
అది ఒక పక్కన పెడితే, రాదర్ దాన్ బీయింగ్ హనుమాన్స్ బర్త్ ప్లేస్, ఫ్యూ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ యాజ్ ఎ సన్సెట్ లొకేషన్ అన్నమాట. సో ఇఫ్ యూ గోన్ త్రూ, లైక్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అది అంజనాద్రి బెట్టర్ లొకేషన్ పెట్టుకుని వెళ్తే అక్కడికి వెళ్ళాను. జస్ట్ బిసైడ్ ద అదే మౌంటైన్ అక్కడ టెంపుల్ ఉందంటే పక్కకి రాళ్ళు ఉంటాయి, రాళ్ళ మీద కొల్లు వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట, దాన్ని సన్సెట్ వ్యూ పాయింట్ అని పెట్టారు. అండ్ ఫారినర్స్ అండ్ హూ ఎవర్ విజిట్ హంపి ఆర్ కమ్మింగ్ హియర్ జస్ట్ టు సీజ్ దట్ సన్సెట్. మన అంత పెద్ద మిథాలజీలో ఉన్న పెద్ద హనుమాన్ టెంపుల్ అక్కడ ఉంది, బట్ ఫ్యూ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ ఫర్ సన్సెట్. సో దిస్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్ థింగ్. బట్ ఇక్కడికి వెళ్ళడం అంటే అదృష్టం ఉండాలి, బికాజ్ హనుమాన్ బర్త్ ప్లేస్ని నువ్వు మనం ఏదైనా సరే ఒక ప్లేసెస్కి వెళ్ళాలంటే ఐదర్ వీ షుడ్ బి వెరీ లక్కీ టు గో దేర్. నేను నాట్ ఓన్లీ సేయింగ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ హనుమాన్ బర్త్ ప్లేస్, బట్ నేను వెళ్ళిన ప్రతి లొకేషన్కి నాకు ఆ లక్ ఉంది కాబట్టి వెళ్ళాను. లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు బాదామి, ఫ్యూ థింగ్స్ ఏంటంటే లైక్ వెన్ ఐఎమ్ కమింగ్ హియర్ ఐ డోంట్ నో దీస్ ఆర్ ద షూట్ లొకేషన్స్, లైక్ అంజనాద్రి బెట్టా ఈజ్ ఫర్ హనుమాన్. మనకు హనుమాన్ మోస్ట్ హిట్ సినిమా రీసెంట్లీ హనుమాన్ తేజాది ఏదైతే ఉందో అక్కడ ఆ షూటింగ్ ఇక్కడ జరిగింది. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు బాదామి, వేర్ హనుమాన్ బాదామిలో కూడా మనకి భీమా షూట్ అయిన గోపీచంద్ భీమా షూట్ భీమా మూవీ అంది కదా షూట్ అయింది అనమాట. సో నేను వెళ్తున్న ప్రతి లొకేషన్లో ఏదో ఒక షూట్ అయితే మూవీ షూట్ అయితే అయింది. లైక్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆ లొకేషన్ చూద్దాం అనుకున్నా కూడా మీరు ఈ వీడియో చూడొచ్చు. సో లెట్స్ గో ఇన్ టు ద ఇంట్రో అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ అంజనాద్రి బెట్ట. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే లైక్ మీకు అనేది వ్యూ అనేది వస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వీడియో నచ్చింది, మీరు ఇదే వేరే వాళ్ళు చూడాలనుకున్నప్పుడు మీరు లైక్ అండ్ షేర్ చేస్తే, లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వ్యూస్ అనేది మాకు వేరే వాళ్ళకి వెళ్తుంది అనమాట. లైక్ ఇఫ్ యూర్ ఎవరికైతే హనుమాన్ బర్త్ ప్లేస్ కానీ రామాయణం కానీ ఫిక్షన్ అని అనిపిస్తుందో వాళ్ళకి మీరు ఈ వీడియో షేర్ చేయండి. లైక్ ఇది ఒక ప్రూఫ్ లాగా అవుతుంది అనమాట. అండ్ యూ కెన్ ఆల్సో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్, లైక్ మీకు ఇక్కడ పక్కన నేను వీడియో పెడతాను, లైక్ జస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి గంటని ఎనేబుల్ చేస్తాను, సో దట్ నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు వస్తుంది. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్స్. లైక్ నెక్స్ట్ బ్లాగ్ అనేది బాదామి పైన వస్తుంది, బాదామి ఒక 2 పార్ట్స్ ఉంటుంది. దెన్ వీ విల్ గో టు గోకర్ణ అండ్ వీ విల్ సీ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ ద కర్ణాటక టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో అది ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో గైస్, ఫైనల్లీ వీఆర్ ఎట్ అంజనాద్రి, హనుమాన్స్ బర్త్ ప్లేస్ అన్నమాట. సో హియర్ యూ గో, ఎక్స్ప్లోర్ చేద్దాం. అనేక ఉండేలా
నో రోడ్ సర్వీస్ బ్రో. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? Okay.
వచ్చేటప్పుడు ఇట్లా ఏర్పడలేదు ఎంత కిందకు ఉంది అన్నట్టు కనబడలేదు నాకు, రిటర్న్ లో అట్లా కనబడుతుంది అని. దిగేటప్పుడు ఉండదులే, అది కూడా కామన్ అనుకో. ఏ లేదు బ్రో, పైన ఎక్కేటప్పుడే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఫైనల్లీ అంజనాద్రి హిల్స్ కంప్లీట్.